అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫ్రోజ్ భాయ్, ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే, వారి ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే ఒక మేకని జబా చేస్తే ఆ మేక జబా చేసిన కారణంగా వీరి యొక్క ప్రాణం రక్షించబడుతుందంట కదా, ఇది నిజమా అని ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, అసలు విషయం ఏమిటంటే, కొద్దిమంది అలా చెప్తారండి, పాపం వాళ్ళకి చెప్పడం చేతగాక దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ప్రజలారా, మీరు అధికముగా దాన ధర్మాలు చేస్తూ ఉండండి, దాన ధర్మాలు అనేవి అల్లా యొక్క కోపము నుంచి రక్షిస్తాయి అన్నారు. దాన ధర్మాలు అనేవి అల్లా యొక్క కోపం నుంచి రక్షిస్తాయి అన్నారు. అయితే సోదరులారా, సోదరీమణులారా, మనం ఎప్పుడైనా ఏదైనా కష్టంలో ఉన్నా లేదా మనం ఏదైనా సమస్యల్లో ఉన్నా, మొట్టమొదట మనం ఒకటి అస్తగ్ఫార్ చదవాలి, అల్లాతో క్షమాపణ వేడాలి, రెండవది దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పేదవారికి సహాయం చేస్తామో, దాన ధర్మాలు చేస్తామో, అల్లా మనతో సంతోషపడతాడు. ఒకవేళ మన మీద ఏదైనా ఆపద వచ్చేది ఉన్నా అల్లా తబారక తాలా తన దయాకరుణతో ఆ ఆపదను తొలగిస్తాడు. అయితే ఇక్కడ దానం అనేటువంటి విషయంకి వచ్చేసరికి కేవలం మేకను చంపేస్తేనే వీళ్ళ బతికి లేచి కూర్చుంటారు ఇలాగేం లేదండి. నిన్న ఒక మనిషి అదే అడిగారు పాపం, ఏమని, అఫ్రోజ్ నా దగ్గర అయితే అంత డబ్బు లేదు, మరి ఇప్పుడు ఎలాగా, ఈయనేమో మేకను అంటున్నారు, ఇప్పుడు అప్పు చేసి ఇవ్వాలా అని చెప్పి అడిగారు నాకు, నిన్న కర్నూలు నుంచో ఎక్కడి నుంచో. అయితే విషయం ఏంటంటే, సోదరులారా, సోదరీమణులారా, అప్పు చేసి మేకని మనం అక్కడ జబా చేస్తే అది ప్రాణం తిరిగి వచ్చేస్తుంది మన బంధువులది, దీని ప్రాణం వెళ్ళిపోద్దని చెప్పేసి ఇలాంటి విశ్వాసం అస్సలు కలిగి ఉండకూడదండి. దానం చేయటం ద్వారా అల్లా తబారక తాలా మళ్ళీ అనేక సమస్యల నుంచి రక్షిస్తాడు. ఇప్పుడు ఆ అనారోగ్యం కూడా ఒక సమస్యే, ఆ సమస్య నుంచి బయటపడటానికి దానం చేయాలి. అది మేకనైనా చేయొచ్చు, లేకపోతే పేదవాళ్ళకి ఎవరికైనా రైసు అంటే అన్నం వండుకోవడానికి బియ్యం కూడా ఇవ్వచ్చు, లేకపోతే మీరు డబ్బులు ఉన్నాయనుకోండి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయొచ్చు, మీకు ఎంత స్తోమత ఉంటే అంత చేయొచ్చు. అంతేగాని మీరు ఇలా చేస్తేనే ఆవిడ అలా బతుకుతుంది, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నమ్మకం మనలో ఉండకూడదు. అయితే సోదరులారా, సోదరీమణులారా, బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం దానం చేస్తామో అప్పుడు అల్లా తబారక తాలా తప్పకుండా మనల్ని ఆపదల నుంచి మరియు ఆ కష్టాల నుంచి రక్షిస్తాడు. ఒకవేళ ఎవరైనా డబ్బు ఉంది, వాళ్ళేమో ఏమనుకున్నారు, అయ్యో మా ఇంట్లో మా అమ్మాయికి ఒంట్లో బాలా, లేకపోతే మా అబ్బాయికి ఒంట్లో బాలా, మేకని ఒక దాన్ని నేను సదకా ఇచ్చేస్తాను అనుకున్నారు, సదకా ఇవ్వచ్చండి. ఒకవేళ మేకని ఇద్దామనుకున్నారు, ఓకే ఇవ్వచ్చు, మంచిదే, మీరు ఆ సంకల్పం చేస్తే. అలా కాకుండా దీని ప్రాణం ఇచ్చేస్తే దాని ప్రాణం, అలా కాదండి. మన సంకల్పం ఏమిటంటే, సదకా ఇస్తున్నాను, ఈ సదకా కారణంగా అల్లా యొక్క కారుణ్యం నా యొక్క బిడ్డ మీద కురుస్తుంది, ఆపద తొలుగుతుంది, అల్లా తొలగిస్తాడని చెప్పి ఆ సంకల్పంతో ఇవ్వచ్చు. అయితే ఏమిటంటే, ఏదైతే సదకా ఇస్తామో దాంట్లో మనం కొంచెం కూడా మనం తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మేక సదకా ఇచ్చారు, ఆ మేక మాంసం ఉందనుకోండి, ఉదాహరణకి అంత పేదోళ్ళకి పంచిపెట్టేయాలి, ఒక ముక్క కూడా అందులో మనం తినకూడదు. ఎందుకంటే అది సదకా, అది పేదవాళ్ళ యొక్క హక్కు, అది గుర్తుంచుకోవాలి. అలాగే సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు నన్ను అడుగుతున్నారు, అఫ్రోజ్ భాయ్, నమాజ్ పుస్తకాలు కావాలని చెప్పి. నేను మళ్ళీ చెప్తున్నానండి, వాట్సాప్ గ్రూపుల్లో అన్నిసార్లు నేను షేర్ చేయలేకపోతున్నా, దానికోసమే టెలిగ్రామ్ గ్రూప్ పెట్టాను, దాని యొక్క లింక్ నేను ఇన్షాల్లా కామెంట్ బాక్స్లో ఇస్తాను. అలాగే మన కొత్త ఛానల్ టీఐఆర్సీ, తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి ఒక ఛానల్ పెట్టడం జరిగింది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వీడియోస్ లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.